ఏపీలో చంద్రబాబు పర్యటనలు ఉద్రిక్తతల నడుమ కొనసాగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు ఇదేం కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమంలో టీడీపీ ప్రజల్లోకి వెళ్తోంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా చంద్రబాబు పర్యటన రాజధాని ప్రాంతంలో కావటంతో పోలీసులు భారీగా మోహరించారు. మూడు రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అంటూ రాజధాని ప్రాంత రైతులు పోరాడుతుంటే పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో వైసీపీ మూడు రాజధానుల అంశంతో ముందుకెళ్తోంది. దీంతో చంద్రబాబు మేడికొండూరు సభ ఉండటంతో హై టెన్షన్ నెలకొంది. సభా ప్రాంగణం నుంచి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమం గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. నిన్న మొన్న పల్నాడు జిల్లాలో కొనసాగింది. తాజాగా గుంటూరు జిల్లాలో ఈరోజు ఆయన ఇదేం కర్మ కార్యక్రమం రాజధాని ప్రాంతం తాడికొండ నియోజకవర్గం మేడికొండూరులో జరగబోతోంది. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి నిన్న మొన్న లేని రీతిలో, ఎప్పుడూ లేని రీతిలో గతానికి భిన్నంగా ఈసారి మాత్రం భారీ ఎత్తున కూడా పోలీసు అధికారులు భద్రతా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా 500 మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు చర్యలకి గుంటూరు జిల్లా పోలీసులు అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. భారీ ఎత్తున పోలీసు అధికారులు ఇక్కడ ఉన్న విజువల్స్ను కూడా మనం ప్రత్యేకంగా చూసుకోవచ్చు. ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఇటీవల తాడికొండ నియోజకవర్గంలో అంటే రాజధాని ప్రాంతంలో జరుగుతున్న నేపథ్యంలో మూడు రాజధానికి అనుకూలంగా వ్యతిరేకంగా అధికార పార్టీకి సంబంధించిన వారు మూడు రాజధానులకు అనుకూలంగా, టీడీపీకి మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో తాడికొండ నియోజకవర్గంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ ఎత్తున పోలీసు అధికారులు బందోబస్తు చర్యలు అయితే శ్రీకారం చుడుతున్నారు. దాదాపుగా 500 నుంచి 700 మంది పోలీసులకు సంబంధించి భద్రతా చర్యలు తీసుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే గుంటూరు జిల్లా పోలీసులు ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొకవైపు సాయంకాలం జరగబోతున్న ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా సభా వేదిక పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒకవైపు భారీ స్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా తెలుగుదేశం పార్టీ నేతలు దాదాపుగా 30 నుంచి 50 వేల మంది ఈ సభకి వస్తారని చెప్పి కూడా భావిస్తున్న నేపథ్యంలో కూడా ఇటు పోలీసు అధికారులు ఇటు తెలుగుదేశం పార్టీ నేతలు అలాగే అధికార పక్షానికి సంబంధించిన వైసీపీ నేతలు కూడా దీన్ని కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు పోలీస్ శాఖ మాత్రం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తుంది. ఎందుకంటే ఇటీవల ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకుని కూడా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు ఏదైతే తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు మండలంలో మేడికొండూరులో జరగబోతున్న చంద్రబాబు ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమానికి సంబంధించి ఇప్పటివరకు నిన్న మొన్న పల్నాడులో జరిగిన కార్యక్రమానికంటే కూడా భారీ ఎత్తున పోలీసు అధికారులని మోహరించిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కొంత ఉద్రిక్తత వాతావరణం, హై టెన్షన్ అయితే ఇక్కడ కొనసాగుతుంది. ప్రధానంగా హై టెన్షన్ వాతావరణం కొనసాగడానికి రెండే అంశాలు, రాజధాని ప్రాంతంలో చంద్రబాబు ఇదేం కర్మ కార్యక్రమం నిర్వహించడం ఒకటి, రెండోది అధికార పార్టీ మూడు రాజధానులకు అనుకూలం, ప్రతిపక్షం మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగే అవకాశం ఉందేమని ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టు కూడా పోలీసు అధికారులు అయితే స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ అలీతో శివ, బిగ్ టీవీ.